Venkatadri Nilayaha Kamala Kamukapuman Abhangura Vibhutirnas Tarangayetu Mangalam Sri Venkateswara Swamivari Yokka Sahasranamavallo 858వ నామం ఓం వాయు సంభృతాయ నమః వాయు సంభృతః ప్రాణ వాయువుతో జగత్తును భరించేటువంటి వాడు స్వామి ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపం అనేక విభూతులతో విరాజిల్లుతో ఉన్నది దీన్నంతా కూడా వాయు శక్తి చేత ప్రచోదితం చేస్తూ ఉన్నారు దీన్నే పరోక్షంగా దిక్పాలకులందరూ కూడా భాగవతంలో పరమాత్మ స్తుతి చేస్తూ చెప్పారు Vayam Anuchara Mukhyaha Karmabhiste Manojnyaihi Taiha Diti Sutena Prapita Vahakatvam Swami Aditi Sutudaina 22 Hiranyakashipudi Antaga Badha Pettadu Ainappatiki Nuvu Unnavu Maku Satu Janaparitapam Tatrutam Janatate Narahara Upanitaha Panchatam Panchavimsha ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే స్వామివారి దగ్గర దిక్పాలకులందరూ కూడా ప్రార్థన చేస్తూ చెప్పారు అయ్యా మూల ప్రకృతి ఉన్నది మహత్తత్వము అంటే సమష్టి బుద్ధి శక్తి ఉన్నది అలాగే సమష్టి అహంకారము ఉన్నది శబ్ద స్పర్శ రూప రస గంధములచే అంటే ఐదు తన్మాత్రలు అలాగే వాక్ పాణి పాదపాయూపస్థముల అనేటువంటి ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి అలాగే శ్రోత్ర దృంగ్ నేత్ర జిహ్వా ఘ్రాణములనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి సమష్టి అంతఃకరణం ఉంది పృథివ్యప్తేజో వాయు ఆకాశాలనేటువంటి ఐదు మహాభూతములు కలిపి ఈ 24 తత్వములు సత్తా అంటే ఉనికి స్ఫూర్తులు అంటే ప్రకాశములను అనుగ్రహించేటువంటి ఆ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే ఒక చైతన్యం ఆ చైతన్యమే నీవు నీ శక్తే మాకు కనిపించట్లేదు ఎలా అయితే రూపరహిత స్పర్శవాన్ వాయు అని చెప్పి చెప్పినట్లుగా రూపము లేకపోయినా స్పర్శ చేత తెలుస్తున్నదో అలా ఇంద్రియములు ఇవన్నీ కూడా ఒకానకమైనటువంటి మానసిక స్పర్శ చేత ఇవన్నీ తెలుస్తున్నాయి మేము మనోహరములైనటువంటి కర్మలను అన్నిటినీ అంటే అర్థవంతమైనటువంటి కర్మల్ని అనుష్ఠించి నీ యొక్క అనుచరుల్లో దిక్పాలకులుగా ప్రముఖులమై ఉన్నాం అటువంటి మమ్మల్ని ఈ కాలంలో దితిపుత్రుడైనటువంటి హిరణ్యకశిపుడు పల్లకి మొదలైనటువంటి బరువులను మోసే పని మా జాత చేయించుకున్నాడు ఆయన జనులకు కలిగించినటువంటి పేడ అంతా నీకు తెలుసు కదా స్వామి కాబట్టే నువ్వు ఆయన్ని సంహరించు అటువంటి నీవు మా అందరిలో కూడా ధనంజయాది వాయుస్వరూపంలో నీవు విరాజిల్లుతో ఉన్నావు అని చెప్పి దిక్పాలకులంతా కూడా ఆ యొక్క వాయువుతో ఆ స్వామిని అనుసంధానం అనేటువంటిది పరోక్షంగా చేస్తూ ప్రస్తుతి చేశారు కనుక స్వామివారు ప్రత్యక్షంగా కనిపించకపోయినా పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో ఈ చతుర్వింశతి తత్వములతో ఆయన మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు కనుక ఈ దివ్యమైనటువంటి లీలను నెరపేటువంటి ఆ స్వామియే ఒక అర్చామూర్తిగా తిరువెంకటాచలం పైన ఆయన విరాజిల్లుతూ ఉన్నారు అటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య పదారవింద సంసేవా శక్తిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆయన యొక్క అనుగ్రహ వీక్షణములకి పాత్రులై వారందరూ కూడా తరిస్తారు అందుకే స్వామివారిని ఓం వాయు సంభృతాయ నమః అని ఆశ్రయించినటువంటి వారు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 859వ నామం ఓం యమాంతకాయ నమః యమాంతకః యమునది ప్రళయకాలంలో ఆయన యమధర్మరాజును కూడా అంతం చేస్తాడు అప్పటి వరకు యమధర్మరాజు జీవులను వారి కర్మానుగుణముగా వారి పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకోవడానికే నరకాది లోకముల్లో ఉండేటువంటి వివిధమైనటువంటి శిక్షలు మనకు గరుడ పురాణం చెప్తోంది వాటన్నింటినీ అనుభవింపజేస్తాడు కొన్ని యహలోకంలో అనుభవిస్తారు కొన్ని తీరనటువంటి పేడల్ని వారు చేసి ఉండటం వల్ల దానికి శిక్షలను వారు ఊర్ధ్వలోకములో అనుభవిస్తారు అలా నరకాది లోకాల్లో రౌరవాది మార్గముల్లో వారు శిక్షింపబడిన తరువాత
జీవుడు అప్రాకృతమైనటువంటి మాలిన్యాన్ని అంతా కూడా తొలగించుకున్నటువంటి స్థితిలో తిరిగి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. కాబట్టి యమపీడలను కూడా తొలగించేటువంటి వాడు, అసలు యముణ్ణే తొలగించేటువంటి వాడు ప్రళయకాలంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అర్చామూర్తిగా కొండ కొమ్మున నిలిచి ఉన్నాడు. పాల కడల్ని వీడి కొండ కొమ్మున నిలిచినటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం యమబాధ నివారకుడిగా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈ యొక్క మాయామయమైనటువంటి విశ్వం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి పదభక్తితో మనం పర్యవసించాలి, జీవితాన్ని ఆయన యందు దృఢమైనటువంటి విశ్వాసంతో నెరపుకోవాలి అనేటువంటి ఒక అధ్యవసాయం ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ యముణ్ణి అనేక సార్లు శిక్షించారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా శిక్షించినటువంటి సందర్భాలు ఎప్పుడున్నాయి అనంటే, ఆయన శ్రీకృష్ణదేవుడిగా గురుపుత్రుణ్ణి తిరిగి తీసుకువచ్చినప్పుడు యముణ్ణి అదరగొట్టేట్టుగా ఆయన పాంచజన్యాన్ని ఊది ఆయన శిక్షించాడు. ప్రళయకాలంలో అంతమొందించే ఆ యమాంతకుడైనటువంటి స్వామి ఈ అజాముళుడు ఇత్యాదులను ఉద్ధరించినప్పుడు ఆ యొక్క భటులను తన భటుల చేత బెదిరింపజేశాడు. అంటే నారాయణ శబ్దాన్ని ఉచ్చరించినటువంటి వాళ్ళు కూడా యముణ్ణి యమభటుల్ని ధిక్కరించేంతటి వాళ్ళు అవుతున్నారు. అంటే తన భక్తుల్ని అంతటి వాళ్ళుగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే ఈయనే పూర్వయుగంలో విష్ణువు కృష్ణుడిగా, రాముడిగా, అలాగే నృసింహస్వామిగా, ఇంకా వేదోద్ధరణ చేసినటువంటి మత్స్యావతారంగా, భూమిని ఉద్ధరించినటువంటి వరాహమూర్తిగా, అలాగే వేద మార్గాన్ని అనుసరించేటువంటి దైవజన ఉద్ధరణకే ఆయన వామనుడిగా, ఇలా రకరకాల అవతారాలని ఆయన ఎత్తాడు. ఎందుకని, ఆయన ఈ యొక్క యమబాధల్ని తొలగించడానికి, భక్తులను పరిరక్షించడానికే ప్రధానంగా ఆయన అవతారాలు ఎత్తుతున్నాడు. ఆయన ఇప్పుడు కూడా దుష్ట శిక్షణం రెండవదే, స్థాపకాయచ ధర్మస్య, ధర్మాన్ని స్థాపించడం ఆయన యొక్క మొదటి లక్షణం. ప్రశమనో తదితరాయచ ఆ యొక్క పాపాత్మల్ని శిక్షించడం అనేటువంటిది రెండవది. కాబట్టి ఎవరైతే సాధువులుగా ఉంటారో వారు ఒకనాటికి యముని యొక్క బాధలను పొందకూడదు. అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపముల చేత వారు యముడి బాధను పడతారు కదా, అంటే కలియుగంలో అటువంటి అగత్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే చక్కగా నరక రిపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క నామామృతాన్ని కీర్తించవచ్చు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరికెను మనకిప్పుడు. ఆ యొక్క నామము పఠిస్తూ ఉంటే ఇంకా పఠించాలి, ఇంకా పఠించాలి అనేటువంటిది. మామూలుగా చెరుకుగడ తినేటువంటి వాడికి మధ్యలో కణుపు వస్తుంది. ఆ కణుపు వచ్చేప్పటికీ కొంత నిస్సారత తగిలేప్పటికి ఇంకా ఆ యొక్క చెరుకు రసం పట్ల ప్రీతి కలిగి ఎంత తిన్నా ఆ యొక్క చెరుకు రసం ఇంకా తినాలి అని అనిపించినట్లుగా ఈ యొక్క జీవితంలో ప్రతిబంధకాలు వస్తున్నప్పటికీ ఇంకా వెంకటపతిని సేవించాలి, ఇంకా సేవించాలి అనేటువంటి అనురక్తి పెరుగుతోంది. ఎందుకని, జీవితంలో కొన్ని శిక్షలు ఇక్కడే ఆ యొక్క గుప్తముగా చిత్రించేటువంటి చిత్రగుప్తుని వల్ల యమునికి తెలుస్తున్నాయి, అలాగే కొన్ని జీవితాంతమున అనుభవంలోకి వచ్చేట్లుగా యముడు చేస్తున్నాడు. కనుక ఇటు అటు అంటే మరణమునకు ముందు మరణమునకు తరువాత ఎటువంటి బాధలు యముని ద్వారా ఉండకుండా చేస్తున్నాడు ఆయన. యమాంతక అంటే యముణ్ణి అంతం చేసేవాడనే చెప్పుకోక్కర్లేదు. యముని యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను తొలగించినా కూడా యమాంతకత్వమే. అంటే యముని కర్మ యముడు వేరుగా ఉండరు కదా, అలాగా సూర్య తేజస్సు వేరు, సూర్యుడు వేరు ఉండనట్లుగా ఎలా అయితే యముడు తన యొక్క కర్మని ఆయన ఈహలోకంలో ఉంచవచ్చు, పైలోకంలో ఉంచవచ్చు, కానీ దిక్పాలక సేవ అందుకునేటప్పుడు యముణ్ణి కూడా ఆయన తన వాహనంగా చేసుకుంటున్నాడు. కాబట్టి యముణ్ణి నిగ్రహించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తప్పకుండా తన ఆశ్రిత భక్తులకు ఇహపరలోకాల్లో ఆ యొక్క పీడలనేటువంటివి లేకుండా ధర్మబద్ధంగా వారు ఉండేట్లుగా చేసి ఆయన అద్భుత విజయాలను తన ఆశ్రితులకు ఇస్తున్నారు. కనుక ఓం యమాంతకాయ నమః అని శ్రీనివాసుని ఆశ్రయిస్తే మనలో ధర్మతత్పరత పెరుగుతుంది, ధర్మానురక్తితో మనం జీవితాన్ని గడుపుతాము, మనం చేసినటువంటి ఉత్తమ కర్మలకి యమపీడ నివారణ అనేటువంటి తప్పకుండా జరుగుతుంది. కనుక ఆ నామాన్ని పఠించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళిలో 860వ నామం ఓం అభిజననాయ నమః. ఎంత గొప్ప నామం అండి అభిజననః.
రఘురాజాది సత్కుల మందు పుట్టినటువంటి వాడు. ఆయన సూర్యవంశ ప్రభావంలో పుట్టాడు. అందుకే అసలు ఆ వంశ చరిత్ర రాయాలంటే కాళిదాసు మహాకవి హడిలిపోయాడు. కొ సూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి తితీర్షు దుస్తరం మోహాత్ ఉడుపే నాస్మి సాగరం. ఎవడైనా చిన్న దొన్న ఒకటి తీసుకుని కావాలంటే పంటకాలం దాటేసి వెళ్ళిపోవచ్చు హాయిగా. అంతేకాని మహా భయంకరమైన అలలతో ఉండేటువంటి సముద్రాన్ని దాటాలి, అసలు అవధేమిటో అవతల తెలియనటువంటి సముద్రాన్ని దాటాలనుకునేటువంటి వాడు ఎలాంటి తెలివి తక్కువ వాడవుతాడో. రఘువంశ తిలకుడైనటువంటి దివ్యుడైనటువంటి రామునితో కూడినటువంటి రఘువు, అజుడు, దిలీపుడు ఇత్యాదుల యొక్క వృత్తాంతాలు రాయాలి అంటే నేను కూడా అలా కష్టపడుతున్నాను అన్నాడు. ఇదే చెప్పాడు కాళిదాసు. అందులో అసలు ఆ కులానికే తిలకం వంటి వాడు మన రాముడు. సూర్యుడి నుంచి వచ్చినటువంటి వంశం అది. అటువంటి వంశంలో పుట్టినటువంటి రాముడి గురించి ఏం చెప్పగలడు? అలాంటి సత్కులాల్లోనే స్వామి అవతరించాడు. శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్ట అభిజాయతే అన్నారు. అంటే యోగ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఒక పతనాన్ని కనుక పూర్తిగా అంటే యోగ మార్గంలో వెళితే వాడు సూర్యమండలానికి చేరుకోవచ్చు. తావు భవు పురుషోలోకే సూర్యమండల భేదినో అన్నప్పుడు ఎవరైతే యోగ మార్గంతో యొక్క జీవితాన్ని విడిచిపెట్టేస్తాడో వాడు సూర్యమండలాన్ని వెళ్ళగలడు. ఎవరైతే యుద్ధంలో వీరమరణాన్ని చెందుతాడో వాడు కూడా తప్పకుండా సూర్యమండలాన్ని చేరుకుంటారు, అక్కడ శ్రీనివాసుని శరణాగతి పొందుతారు అని చెప్పి చెప్పారు. కానీ ఆ యోగ మార్గంలో వెళ్ళేటప్పుడు కనుక పతనం చెందితే ఏమవుతారు అని అడిగాడు మన అర్జునుడు. అప్పుడు స్వామివారు గీతాచార్యుడే బోధించాడు, నాయన శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్ట అభిజాయితే. బాగా శుచిత్వం కలిగినటువంటి వాళ్ళు, శరణాగతి ఇత్యాది గొప్ప సంపద కలిగినటువంటి వాళ్ళ ఇళ్లలో యోగభ్రష్టుడు పుడతాడు అని. అలాంటి వాళ్ళు రఘురాజులు. నిజంగా ఎంతటి వాళ్ళు వాళ్ళు! అటువంటి వాళ్ళల్లో పుట్టినటువంటి వాడు రాముడు. కాబట్టి అభిజనన అంటే సత్కులాల్లో పుట్టేటువంటి వాడు. అలాగే యదువంశం, యదువంశాన్ని ఎంత గొప్పగా చెప్పాడు. ఆ యొక్క ధర్మం అనేటువంటిది ఎక్కడుంది అంటే యదువంశంలోనే ఉంది అని చెప్పి చెప్పారు ఆయన. భాగవతంలో దశమ స్కంధంలో కనుక మనం చూస్తే కథితో వంశ విస్తార భవతా సోమసూర్యయో. అయ్యా చాలా గొప్పగా విస్తారంగా నువ్వు ఇప్పటి వరకు సూర్యవంశం గురించి సోమవంశం గురించి చెప్పావు, కానీ యదోశ్చ ధర్మశీలస్య, ఆ యదుకులంలో ఉండేటువంటి ధర్మశీలు యొక్క గొప్పతనం చెప్పు. ఆ కులంలో ఉద్భవించినటువంటి మహానుభావుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలలను చెప్పు అని చెప్తే అప్పుడు యదోశ్చ ధర్మశీలస్య అని చెప్పి ఆయన అడిగినటువంటి పరీక్షణ్ మహారాజు ప్రశ్నలకు మళ్ళా సుఖబ్రహ్మము సమాధానం చెప్పారు. కనుక సూర్యవంశంలో సోమవంశంలో విశేషించి యదువంశంలో ప్రభవించినటువంటి ఆ కృష్ణుణ్ణి తెలుసుకున్నాడు తన యొక్క జన్మరాహిత్యం కోసం పరీక్షణ్ మహారాజు. కనుక రామచరిత్రను విన్నా, కృష్ణ చరిత్రను విన్నా, అలాగే గొప్ప వంశాల్లో పుట్టినటువంటి స్వామి ఆయన సాక్షాత్తు దేవతల సోదరుడై పుట్టేశాడు. బలిని నిగ్రహించేటప్పుడు వామనుడే ఆయన, వామనుడిగా వచ్చిన త్రివిక్రముడైపోయాడు. మళ్ళా ధర్మ సంస్థాపనమే. ప్రతి అవతారానికి స్వామి యొక్క పరమావధిగా నిర్ణయించుకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే ధర్మం స్థాపించడం, అధర్మాన్ని మూలంగా తొలగించడం. కాబట్టి ఆయన సంభవించినటువంటి వంశాలన్నీ గొప్పవి కనుక స్వామిని అలా దర్శించాలి అని చెప్పి వేదవ్యాసులు ఆ కోణంలో దర్శింపజేసేటువంటి చిత్తవృత్తిని మనకు అనుగ్రహిస్తూ చెప్పారు ఓం అభిజననాయ నమః. కాబట్టి సద్వంశముల్లో సంభవించినటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును మనం తలుచుకుంటే ఆ స్వామి యొక్క తత్వము మహత్వము మనకు హృదయంగమంగా తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 861వ నామం ఓం యమలోక నివారణాయ నమః. యమలోక నివారణ, తనను ఆశ్రయించినటువంటి వారికి యమలోక వాసము లేకుండా చేసేటువంటి వాడు. జీవులకు దుర్భరమైనటువంటిది ఏమిటి అని అంటే ఇప్పుడు నవ్వుతూ చేస్తారు కర్మలు, కానీ అనుభవించేప్పుడు ఏడుస్తూ అనుభవించాలి. యమలోక పీడలన్నీ కూడా వస్తాయి. ఏవైతే కర్మలు దుష్కర్మలుగా పరిణమించేటువంటివై లోకవృత్తంలో నలుగురిని బాధించేవై ఉంటాయో, భూత దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా దుర్యోధనాదుల వలె అమర్షతో చేయకూడనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళు స్వర్గప్రాప్తికి అనర్హులు. ఒకవేళ మరణ సమయంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ అలా ఉంటే పర్వాలేదు, కానీ నిజానికి చేయకూడని పనులే కనుక చేస్తే వాళ్ళు ఆ యొక్క అమర్ష, అసూయ ఇత్యాది దుర్భరమైనటువంటి దోషాలతో జీవితాన్ని గడిపితే వాళ్ళు ఇహలోకంలోనూ మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడతారు, పైలోకంలోనూ వాళ్ళు అనుభవిస్తారు, తర్వాత ఉత్తర జన్మలు కూడా చాలా నీచంగా ఉంటాయి. కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ పొందినటువంటి వాడు యమలోక వాసం చేయకుండా ఉండేట్లుగా ఏ స్వామిని ఆరాధిస్తే తరించిపోతారో ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి అని వేదవ్యాస భగవానుడు ఈ నామం ద్వారా చెప్తూ ఉన్నాడు. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన మహాకవి తెలుగులో పుణ్యపేటి. ఆయన స్పష్టంగా చెప్పారు, భూతదయతో ఉండాలి. సర్వభూతములు కష్టపడుతూ ఉంటే అయ్యో అనేటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు ఎందుకు? పుట్టినటువంటి వాడు ఏ భూతము కష్టపడుతూ ఉన్నా, భూతము అని అంటే ఏ ప్రాణి కష్టపడుతూ ఉన్నా కూడా దాని యొక్క ఆర్తిని గ్రహించేట్లుగా ఉండాలి. అందుకే రంతిదేవుడు తాను తాగేటువంటి నీళ్లను కూడా ఇచ్చేసాడు. అంటే ఇక్కడ ఏదో స్వర్గం కావాలి, అలాగే భోగాలు కావాలి అనేటువంటి దృష్టితో కాదు, ఒక భూతదయ సృష్టిలో ఉండేటువంటి ఒక జీవి యొక్క కష్టాన్ని తనదిగా భావించాడు కనుక. ఇలా భావించేటువంటి వారు ఒకనాడు నరకలోకాన్ని దర్శించరు. మనకి గరుడ పురాణం ఇత్యాదులు చదివితే జీవుడు ఇహలోకంలో తెలిసి తెలియకుండా మహాపరాధాలు మూటలు కట్టుకుంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మలకు స్వర్గాది భోగములను అనుభవించాలి. అశుభములు ఏవైతే చేశాడో ఆ అశుభాలన్నింటికీ కూడా వాడు క్రూరమైనటువంటి శిక్షలు అనుభవించాలి. నరకలోకపు జాగిలాలు వాడిని పీక్కు తింటూ ఉంటాయి, దాహంతో వాడు వేదన పడుతూ ఉంటాడు. ఆ జీవుణ్ణి అంటే మనిషి మరణించిన తర్వాత యమభటులు వారుణపాశములు భయంకరమైనటువంటివి వేసి ఆ బాధ కలిగించేటువంటి ఆ పాశములతో లోపలలోంచి ఒక నల్లని జీవుణ్ణి బయటికి తీస్తారు. ఆ సూక్ష్మ జీవుడు ఎవరైతే ఉంటారో వాడికి స్పర్శ ఉంటుంది కానీ మరణం ఉండదు. అంటే కర్మను వాడు దుష్కర్మలను చేసినటువంటి వాటికి ఫలితం అనుభవించాలి, దాన్ని వాళ్ళు తీసుకువెడతారు. తీసుకువెళ్ళిన తర్వాత అనేకమైన శిక్షలు పురాణం చెప్పింది. ఆ నరకముల్లో ఉండేటువంటి కోపముల్లో ఆ జీవుడు అనేక సర్పముల చేత వేదన పొందుతూ ఉంటాం, బాధతో పైకి చూస్తూ ఉంటే కళ్ళల్లో కారం వేస్తూ ఉంటాం, వేడి నూనె పోస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా బాధలు అనుభవించాలి. ఈ బాధలు అసలు పగవాడికి కూడా వద్దు అనిపించేట్లుగా ఉంటాయి. ఒకసారి ఇలా నరక కోపంలో పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటే దూర్వాసో మహర్షి అటుకేసి వెడుతున్నట్ట. వెళ్ళేటువంటి ఆయన ఏమిట్రా ఈ అబ్బాయి అని చెప్పి శిష్యుల్ని అడిగట్ట. అడిగితే అక్కడ యమలోక బాధలు పొందుతున్నారండి అని అంటే ఏమిటో వెళ్ళి చూద్దాము అన్నట్ట. అయ్యా ఎవరైతే మహాపాపములు చేశారో వాళ్ళు పడేటువంటి వేదనలు మనం చూడాల్సి వస్తుంది, ఆ రోదనలు మనం వింటే హృదయం ద్రవించిపోతుంది అంటే కాదు వెళ్ళి చూద్దాంరా, మనం ఆ వేదనలు కనుక చూసామంటే మళ్ళా మనం తప్పు చేస్తే అలాంటి బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది కదా అని అన్నట్ట. శిష్యులు ఏం చేయాలో తెలియక గురువుగారిని అనుసరించారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నృత్యం చేస్తున్నట్ట. ఎందుకని అని అంటే ఈయన అప్పుడే భగవత్ ప్రసాదం స్వీకరించాడు. ఆ భగవత్ ప్రసాదం వెళ్ళి అక్కడ పడుతోంది. ఒక తులసిని తీసుకొని మారేడు దళాలను కానీ తీసుకుని చెవిలో పెట్టుకుంటారు భక్తులైనటువంటి వాళ్ళు. పూలను కానీ శిరస్సుపై పెట్టుకుంటారు, లేకపోతే ఉత్తమాంగం పైన. అవి వెళ్ళి అక్కడ పడితే యమలోక బాధలన్నీ కూడా నివారింపబడతాయి. కనుక మనం తులసి తీర్థంతో ఆ దివ్యమైనటువంటి భగవత్ పూజ చేసినటువంటి సహజీవనం చేసామంటే ఆ ప్రసాదాది స్వీకారము చేత మనకు వచ్చేటువంటిది యమలోక బాధ నివారణ. అంటే భగవంతుడు ఎలా ఉంటాడంటే భగవత్ ప్రసాద రూపంలో ఉంటాడు. దాన్ని తొలగించుకోవాలంటే నిత్యము కూడా మనం సర్వమంగళ వస్తువులైనటువంటి భగవంతుణ్ణి ఏ వస్తువులతో అయితే మనం పూజించామో వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మనకి యమలోక బాధలు తొలగిపోతాయి. దీన్నే మనకి వేదవ్యాసులు వారు ఉపదేశిస్తూ ఉన్నారు, నాయన యమలోక బాధలు మీరు నివారింపజేసుకోండి, శ్రీనివాస ప్రసాదానికి కృపా పారవస్యం చేత అనుగ్రహ పాత్రులు కండి అని చెప్పి
చెప్తూ ఓం యమలోక నివారణాయ నమః అనేటువంటి నామాన్ని ఉపదేశించారు. స్వామివారు తనను ఆశ్రయించినటువంటి వారికి ఒకనాడు కూడా యమలోక బాధలు అనేటువంటివి కల్పించడు. Thank you.